వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ, నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షులుగా బి చంద్రని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ లాక వెంగళరావు యాదవ్ ఆధ్వర్యంలో తిరుపతి ప్రెస్ క్లబ్ నందు అందరి సమక్షంలో ఆదివారం ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా చంద్ర మాట్లాడుతూ, తనకు ఈ పదవి రావడంతో మరింత బాధ్యత పెరిగిందని, బీసీ జాతీయ సంక్షేమ సంఘానికి ఎప్పటికీ రుణపడి ఉంటానని ఆయన తెలిపారు. చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే వీళ్ళంతా ఖచ్చితంగా స్పందన వస్తుంది, చైతన్యవంతులయ్యారు, రాజకీయ చైతన్యవంతులు అవ్వాల్సిన అవసరం ఉంది. 76 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇప్పటికి కూడా బీసీలని ప్రతి ఒక్క రాజకీయ పార్టీ ఓట్లేసే యంత్రాలు గాను, నాయకులకి జిందాబాదులు కొట్టించుకునే వాళ్ళు గాను, కటౌట్లు కట్టేవారుగానే చూసారే తప్ప వాళ్ళని పాలకులుగా చూడాలని కూడా ఎవరూ అనుకోలేదు. ఆ విధానానికి చరమగీతం పాడాలనే ఏకైక ఆశయంతో, మంచి లక్ష్యంతో, ఇది బీసీల ఆత్మ గౌరవ పోరాటం, ఆకలి పోరాటం కాదు. బీసీల ఆత్మ గౌరవానికి భంగం కలిగిస్తే సహించేది లేదు అని ఈ ఇక్కడ ఉన్నటువంటి మా రాష్ట్ర అధ్యక్షులు ఎంతో సంకల్పంతో బ్రతుకులు మార్చాలి, భావి తరాలకి ఉద్యమ స్ఫూర్తిని అలవాటు చేయాలి, చైతన్యాన్ని నేర్పాలి, వాళ్ళందరినీ కూడా పోరాటం చేసే యువతని తయారు చేయాలనే ఒక మంచి ఆశయంతో, మేము ఒక మంచి లక్ష్యంతో ఈ పోరాటం చేసుకుంటూ వస్తున్నాం. ఇక్కడ ఉన్న రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి అనేక మంది రాజకీయ నాయకులు కూడా మాకు మద్దతు తెలిపారు. కానీ మెయిన్ పార్టీలో ఉన్నటువంటి, ప్రధాన పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులు ఒకళ్ళిద్దరు చాలా టూ మచ్గా వ్యవహరించారు. వాళ్ళ విధానాలు, వాళ్ళు ఎంతప్పటికీ కూడా వాళ్ళ రాజకీయ పార్టీలో మేమే గొప్ప, మేమే బీసీలంతా మా వెనకే ఉన్నారని చెప్పి వాళ్ళ రాష్ట్ర పార్టీ అధ్యక్షులకి రాంగ్ మెసేజ్ ఇస్తున్నారు. కానీ బీసీలంతా కూడా తెలివి మీరున్నారు, చైతన్యవంతులై ఉన్నారు.